నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ సంగమిత్ర స్కూల్ వద్ద సీసీ రోడ్ల పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణాలకు వారు శ్రీకారం చుట్టారు. ఓ ప్రణాళికాబద్దంగా రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చేజర్ల మహేష్, క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్, ఈ 20వ డివిజన్లో 27 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ని మనస్ఫూర్తి అభినందిస్తూ ఈ డివిజన్లో ఉన్న నాయకులందరినీ కూడా కలిసి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వేగవంతంగా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్డు పూర్తి అందిస్తామని, ముఖ్యంగా 20వ డివిజన్ నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ నిధులు సరిపో, ఇంకా కూడా నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నాకు అత్యంత సంతోషాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు నేను మాట చెప్పా, ఎక్కడికైనా సరే కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఫ్లెక్సీలు వద్దు, ఆ ఫ్లెక్సీలు పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకు ఇవ్వండి, లేదా అనాథ శరణాలయాలు ఇవ్వండి, ఎక్కడా కూడా బొకేలు వద్దు, శాలువాలు వద్దు, నిరాడంబరంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి స్థానికులందరినీ కలగలిపి పార్టీలకు అతీతంగా, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా, ఎందుకంటే ఎన్నికలు పూర్తయ్యాయి, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు, ఎన్నికలు పూర్తయిన వేళ స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలిపి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సర్వసాధారణంగా నిరాడంబరంగా ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవాలని నేను పిలుపునివ్వడం జరిగింది. నా పిలుపుని ఇంకా కొన్ని చోట్ల పాటించడం లేదు, కానీ నా పిలుపుని తూచా తప్పకుండా పాటించినటువంటి 20వ డివిజన్ ఈ శంకుస్థాపన కార్యక్రమం, ఎక్కడా ఫ్లెక్సీలు లేవు, ఎక్కడా బొకేలు లేవు, ఎక్కడా శాలువాలు లేవు, ఎక్కడా టపాసులు మోతలు లేవు, ఏది ఏమైనా నా సూచనని నా అభ్యర్థనని స్వీకరించి మొట్టమొదటిసారిగా అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే ఆదర్శంగా నిలిచినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ 20వ డివిజన్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల్ని, నా యొక్క శ్రేయోభిలాషుల్ని, డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఎక్కడా కూడా శంకుస్థాపనలైనా ప్రారంభోత్సవాలైనా హంగు ఆర్భాటాలు వద్దు, సర్వసాధారణంగా నిర్వర్తిస్తాం, అక్కడ ఫ్లెక్సీలకో బుకీలకో టపాసులకో శాలువాలకో పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకి ఇవ్వండి, లేదా 10 మందికి మేళ్లు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి, లేదా దివ్యాంగులకి వారికి కావాల్సినటువంటి పరికరాలు అందించండి, లేదా ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండి బాగా చదువుకునే బిడ్డలకి, ఎందుకంటే ఒక కార్యక్రమానికి మీరు ఎన్ని కానీ చేసినట్లయితే 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. ఆ 40-50 వేల ఖర్చు ఒక శంకుస్థాపనకో ఒక ప్రారంభోత్సవానికో మీరు కట్టే ఫ్లెక్సీలు, మీరు కాల్చే టపాసులు, మీరు వేసే శాలువాలు, మీరు వేసే బొకేలు, ఈ ఆడంబరాల కోసం 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది కనీసం. ఆ 40-50 వేలు ఒక విద్యార్థికి, పేద విద్యార్థికి ఇవ్వగలిగితే చక్కటి చదువుని ఏడాది పాటు అందించవచ్చు. ఆ దిశగా అందరూ ఆలోచించాలని కోరుకుంటూ, ఏదేమైనా నా ఆకాంక్షలకి ఆలోచనలకి అనుగుణంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క డివిజన్ నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా నేను కరాఖండికి చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలని, ఎక్కడా హంగు ఆర్భాటాలు వద్దని, నా కార్యక్రమాలకి నేను వచ్చే కార్యక్రమాలకి ఆ యొక్క హంగు ఆర్భాటాలు చేస్తే కార్యక్రమాలకు వచ్చినా అక్కడ హంగు ఆర్భాటాలు ఉంటే ఆ కార్యక్రమాల్లో పాల్గొనబోనని కూడా కరాఖండిగా చెబుతూ 10 మందికి మెళ్ళు చేసే కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.